అందరికి జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ప్రకారం చేస్తా ఉన్నా ఈ ఎంపైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అన్ని తెలియదు. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, భూమల కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు. అవన్నీ అది మీ బయటికి చెప్పుకుంటారని నాకు తెలియదు. మీ అది కూడా మాట్లాడట్లా కా. ఇది కూడా చాలా గొప్ప విషయం అండి. జనరల్గా ఆరోపించేయచ్చు భూమన కరుణారెడ్డి క్రిస్టియన్ అట, వైవి సుబ్బారెడ్డి క్రిస్టియన్ అట, కాబట్టి వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి ఇలా చేశారని ఓ మాట అని ఇచ్చాయన. కానీ ఆల్రెడీ జరుగుతుంది కొద్ది ప్రచారం కూడా, వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి చేశారు, క్రిస్టియన్స్ అందరూ ఇలాగల. నాకు తెలిసి మా మండలంలో డిస్కషన్ కూడా జరిగింది ఓ పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారిని అక్కడ ఉన్న ఒక హిందూ సోదరుడు, మీరే మొత్తం అపచారం చేశారు, మా తిరుమల మీదకి వస్తున్నారు, మీ అద్దు తేలుతున్నానడట. ఆ పాస్టర్ గారు నాకు చేశారు అన్న, ఎలా అన్నారన్న, అక్కడ ఏం జరిగిందో కూడా నాకు తెలియదని. అయితే ఇక్కడ ఈ విభేదాలు ఎందుకు వస్తున్నాయి? స్థానికులు అక్కడ ఏం జరిగిందో కూడా తెలియనోడు కూడా ముద్దాయిగా ఎందుకు నిలబడుతున్నాడంటే, కొద్దిమంది అనాలోచితంగా మాట్లాడిన మాటలు. అనాలోచితంగా వచ్చా అది ఎంత క్రిస్టియన్స్ అంటే, ఇక లోకల్లో ఉన్న హిందువులు క్రిస్టియన్స్ శత్రువులు అయిపోతున్నారు, మత విద్వేషాలు రేగిపోతాయి. నిజంగా ఒకవేళ క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి చాలా క్లియర్గా, అప్పుడు ఈయన ఎలాగైతే చెప్పాడో ఏమో క్రిస్టియన్ కానీ నాకు తెలియదు, రెచ్చగొట్టలేదు ప్రజల్ని. వాళ్ళు క్రిస్టియన్సే అంటే ప్రజలు రెచ్చిపోతారు, ఈయనకు సపోర్ట్ కూడా పెరుగుతుంది. హిందువులందరూ ఆ పవన్ కళ్యాణ్ గారిని, ఆ జై శ్రీరామ్ జై పవన్ కళ్యాణ్ గారు అని వస్తారు. అయినా కూడా దాన్ని ఆయన వద్దనుకున్నాడు. ఇక్కడ నాకు జనం రావటం కాదు, ఇక్కడ మత కలహాలు జరగకూడదు, ఒకటి మీద ఒకటి రెచ్చగొట్టకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఎంత ఉందాగా మాట్లాడాడు చూడండి. అయితే అక్కడ ఏదో సంథింగ్ ఉంది. ఈయనైతే వాళ్ళు గొడవలు ఎందుకని మాట్లాడారు, కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు దానికోసం. సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారండి, ఈయన ఆలోచించలేదు ప్రాబ్లం ఎక్కడుందో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకురావాలి కాబట్టి చంద్రబాబు గారు అయితే చెప్పారు పాయింట్. ప్రతి ఒక్క దేవాలయానికున్న ఏముంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ఆచారాలు ఉంటాయి. ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే, వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాలా ప్రక్షాళన చేసిన తర్వాతనే, పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం. అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా. ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుగాడి ఎవరైతే టీటీడీ యూఓ మాట్లాడుతున్నాడు, ఎక్స్యూ టీటీడీ బోర్డ్ చైర్మన్, ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి, ఈయన మాట్లాడతాడు మళ్ళీ ఎదురుగాడి చేస్తాడు. ఈ వీడియో కొంతమంది వైసీపీలో ఉన్న క్రిస్టియన్ సోదరులు పంపించారు నాకు. క్రిస్టియన్స్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా విమర్శిస్తున్నారు చూడండి, బైబిల్ని ఎలా విమర్శిస్తున్నారు చూడండి అని. ఆయన ఎక్కడన్నా క్రిస్టియన్స్ని తప్పుడు మనుషులని కానీ బైబిల్ పట్టుకోవడం తప్పని కానీ అన్నారా? ఆయన ఏ పాయింట్ మీద అన్నారండి? ఎవరైతే టీటీడీ చైర్మన్ ఉన్నారో చైర్మన్ గారి భార్య బైబిల్ పట్టుకుని ఉండే పరిస్థితుల్లో ఉంటే ఆయన చైర్మన్ ఎలా చేస్తారు? ఆ పాయింట్ అందులో వాస్తవం ఉందా లేదా? ఒక హిందూ మతానికి చెందిన ఓ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక కేంద్రం అది, అలాంటి కేంద్రానికి ఎందుకు క్రిస్టియన్ వెళ్ళి చైర్మన్ అవ్వాలి? ఒకవేళ ఆయన క్రిస్టియన్ కాదంటున్నాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి, లేదు లేదు వైవి సుబ్బారెడ్డి గారు 45 సార్లు మాలేశారు అంటున్నాడు, సరే ఒకవేళ 45 సార్లు మాలేశాడు, పోనీ వాళ్ళ భార్య గారు క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తున్నారు, ఏమండి భార్యాభర్తలు ఇద్దరు హిందువులుగా ఉండేవాళ్ళు ఒకరికొకరు లేరు వైసీపీలో, అలాంటి వాళ్ళకి వచ్చు కదా. నీకు విమర్శలు వస్తాయని తెలిసినప్పుడు కూడా నువ్వెందుకు నీ సొంత బాబాయ్కి ఎందుకు ఇచ్చుకున్నావు? నువ్వు చేసిన పని వల్ల మొత్తం క్రిస్టియానిటీ అబాస్ ఫాలో అవుతుంది కదా జగన్ రెడ్డి. నువ్వు క్రిస్టియన్స్కి చేసిన మేలేముంది అంటే ఏమీ లేదు, మొత్తం నీ కేబినెట్ కానీ నీ సలహాదారులు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే నీకు నువ్వు ఏర్పరచుకున్న గూడు పుట్టాని బ్యాచ్ కానీ అంతా అందులో ఒకడు కూడా క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఉండడు. అందరూ దొంగలాళ్ళు, హిందువులు కూడా అనకూడదు వాళ్ళని, అందరూ దొంగలాళ్ళు, ఏ మతానికి చెందరాళ్ళు. అలాంటప్పుడు అసలు టీటీడీ చైర్మన్గా క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వెళ్ళటం ఎందుకండి? ఇప్పుడు కొద్దిమంది క్రిస్టియన్స్ని అడుగుతున్నాడు, అది అవమానం అనక, అసలు అవమానం మీకు ఎందుకు అవమానం పడాల్సి వచ్చింది? ఆ క్రిస్టియన్గా ఉన్న ఒక వ్యక్తి తప్పు చేయటం వల్ల, ఆ తప్పు చేసిన వ్యక్తిని మీరు కూడా ఖండించారనుకోండి అది క్రిస్టియానిటీ కంటుకోదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూడండి, చక్కగా ఆయన ఏమన్నాడు, హిందువుల్లో ఉన్న వాళ్ళే తప్పు చేస్తున్నారు, హిందువుల్లో ఉన్న వాళ్ళు ఇలా చేశారని ఆయన సొంత మతంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి సొంత మతంలో క్లీనింగ్ మొదలెట్టాడు ఆయన. అలాగే క్రిస్టియానిటీలో కూడా ఎవడన్నా క్రిస్టియానిటీని బైబిల్ని అడ్డుపెట్టుకుని ఎవడన్నా భక్తులను దోచుకుంటున్నా, క్రిస్టియన్స్ని మోసం చేస్తున్నా, లేని అపూత కల్పనలు క్రియేట్ చేస్తున్నా, అలాంటి వాడిని క్రిస్టియన్స్గా ఉన్న వాళ్ళు ఎదుర్కోండి. గౌరవం
బయట వాడు వచ్చి తిడితే బయట వాళ్ళు మమ్మల్ని లేదనే సరే మనం బాధపడే కన్నా మన ఇంట్లో ఉన్న చెత్తను మనమే క్లీన్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అన్నది ఏం తప్పలేదు, నువ్వు బైబిల్లో ప్రాక్టీస్ చేయడం తప్పని చెప్పలేదు, నువ్వు క్రిస్టియన్గా ఉండటం తప్పని చెప్పలేదు, నువ్వు క్రిస్టియన్గా ఉండి మోసాలు చేస్తున్నావు అని లేదు. కానీ ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో వేరే మతస్తులకి ఏం పని, అందులో ఏం తప్పు ఉందండి? క్లియర్గా అన్నాడు. ఇందాకైతే పవన్ కళ్యాణ్ గారు అయితే కొంచెం ఆలోచించాలి, వైవి సుబ్బారెడ్డి గారు ఏ మతమో మరొకరు ఏ మతమో నాకు తెలియదు అన్నట్టు మాట్లాడాడు. కానీ ఇక్కడైతే నేను క్లియర్గా ఫోటోలు వచ్చాయట, మరి ఆ ఫోటోలు నేను కూడా చూసాను ఫోటో, మరి అది కరెక్ట్ ఫోటో అయినా మార్ఫింగా, లేకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని విజయమ్మ గారు ఎలా ముద్దు పెట్టుకుంటున్న ఫోటో, విజయమ్మ గారి చేతిలో ఎప్పుడు బైబిల్ ఉంటుంది కాబట్టి మరి ఆ బైబిల్ తీసి అందా కాబట్టి పట్టుకోమన్నదా ఏంటో అది నాకు తెలియదు. కానీ ఒకవేళ అలాగే అనుకుంటే వేరే మతం బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇంకొక మతానికి చెందిన ఆధ్యాత్మిక ప్రాంతంలోకి వెళ్ళకపోవటం మంచిది, వాళ్ళ మత విశ్వాసాలు ఖచ్చితంగా గౌరవించి తీరాల్సిందే. నీకు నమ్మకం లేకపోతే రావద్దు, వేరే అది వేరే విషయం. నువ్వు లేకపోతే లేరా ఇక్కడ? దిస్ ఏ విషయంలో టీటీడీ బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు, ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ అంటే ఏంటి? ప్రజల్ని మభ్య పెడతారా మీరు, మోసం చేస్తారా? అంటే ఆయన భూమాన కరుణాకర్ రెడ్డి గారు అనే దాన్ని తిరస్కరించాలి. ఏమండి కాదు, మా ఇంట్లో ఇలా మా అమ్మాయికి క్రిస్టియన్ మ్యారేజ్ చేసాం కాబట్టి మా ఇంట్లో కొద్దిమంది క్రిస్టియన్స్ ఉన్నారు, విమర్శలు వస్తాయి జగన్ గారు కాబట్టి మిమ్మల్ని అక్కడ పెట్టకండి, ఎందుకంటే హిందూ మనోభావాలతోటి అది మనం ఆడుకున్నట్టు అవుద్ది అని ఈయన చెప్పాలి. లేదా అదంతా తెలిసి కూడా జగన్ రెడ్డి ఇంకా ప్యూర్ హిందూస్ లేరా వైసీపీలో? 90% వైసీపీలో కూడా హిందువులే ఉన్నారు, వాళ్ళందరికీ ఇవ్వకుండా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళ మీద నమ్మకం ఉండదు ఇతనికి. సొంతండి అయితే అక్కడ కూడా ఇలాంటి ఇప్పుడు నెయ్యిలోను దానిలో దీనిలో కల్తీ చేసిన ఈ డబ్బులన్నీ వస్తాయి కదా అని సొంతండి పెట్టుకుంటాడు. మతం లేదు కులం లేదు అతనికి, డబ్బే అతని కులం, డబ్బే అతని మతం జగన్కి. ప్రజల్ని ఫోల్స్ చేస్తారా మీరు, ప్రజలు అనాయకులు అనుకుంటున్నారా మీరు, నువ్వు ఏం చేసినా మీరు వినడానికి? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు చాలా కరెక్ట్ అండి, తప్పే ఎవడు చేసినా తప్పే, రూల్స్కి వ్యతిరేకంగా ఎవడు వెళ్ళినా అది వ్యతిరేకమే, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవడు పనిచేసినా ఆడి దేశద్రోహే. ఇదే చంద్రబాబు నాయుడు గారు మరో మాట అన్నారండి, హజ్ యాత్రికులకు 100,000 రూపాయలు సాయం, మైనార్టీల అభివృద్ధికి సంబంధించి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు, మసీదుల నిర్వహణకు 5,000, హజ్ యాత్రకు వెళ్లే వారికి 100,000 ఆర్థిక సాయం అందించే కార్యక్రమాలకు త్వరలో శ్రీకారం చుట్టాలని ఆదేశించారు, నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు, గత వైసీపీ ప్రభుత్వం నిలిపేసిన కడపలోని హజ్ హౌస్, గుంటూరులోని క్రిస్టియన్ భవనాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇప్పుడున్న ఈ పరిస్థితులు, ఈ గరం సిచ్యువేషన్లో మతాల మధ్యలో విద్వేషాలు రేపడానికి కొద్దిమంది చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ అన్యాయం జరిగింది, అక్కడికి ఒక మతస్థుల్ని కావాలనే పెట్టారు అని అక్కడ చేయాల్సిన విమర్శ సహేతుకమైన విమర్శ చేస్తూనే, మరోవైపు ఈ మతాలు ఏదైతే మైనారిటీ మతాలు ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన సంక్షేమం కూడా చేసుకొస్తున్నాడు ఆయన, లీడర్ అంటే అదండి. చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలో ఈ వర్గాల గురించి మీరు ఆలోచించడం అంటే చాలా భయభ్రాంతులు ఉన్నాయి ఇప్పుడు ఆ వర్గాలు, ఎక్కడ ఏది జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఇలాంటి సమయంలో సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారు వారి పక్షాన్ని నిలబడ్డం నిజంగా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు ఎక్కడో నాకు తెలియదు, కానీ నిజంగా వర్గాలకు మీరు అందించిన ఒక ధైర్యం, ఒక భరోసా సార్ ఇది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్.